నమస్కారాలండి. ఈరోజు 45వ డివిజన్లో 34వ బూత్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే ఎక్కువగా ఎక్కడైతే ఇప్పుడు బస్టాండ్ ఆత్మకూరు బస్టాండ్ ఉందో ఆత్మకూరు బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో, అంటే రైల్వే ట్రాక్ పక్కన ఉన్నవాళ్ళు ఎక్కడికి పోయినా మాకు పట్టాలు ఇప్పించండి, పట్టాలు ఇప్పించండి అంటున్నారు. అయితే ఎంతో కాలం నుంచి మేము ఇక్కడే ఉన్నాం, మాకు పట్టాలు లేవు ఎలా అని. అయితే వారి సమస్య నిజమైన సమస్య ఖచ్చితంగా, ఎందుకంటే ఆ సమస్యను తీర్చాలి. అందువల్ల వాళ్ళకి ఒకటే చెప్పాను, 2024 ప్రభుత్వం వస్తుంది, మరొక 2 నెలలు ఆగండి. వచ్చిన తర్వాత అధికారులను పిలిపించి లీగల్గా అక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి దేవస్థానంతో స్టడీ చేసి చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు చెప్పిన అధికారులు చేయరు, చేయకూడదు కూడాను. అందువల్ల ఆ సమస్య ఇప్పుడు కాదు, బహుశా నాకు తెలిసి 40-50 సంవత్సరం నుంచి ఆ సమస్య అలాగానే ఉంది. అది సాల్వ్ చేయాల్సిన, బహుశా అది అంటే రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ కూడా పోయింది. అంటే ఎక్స్టెన్షన్ పోగా ఎక్స్ట్రా ఉంది, అది ఎక్స్ట్రాగా ఉంది మెయిన్ ఆ సమస్య. ఎందుకంటే ఎక్కడికి పోయినా వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇలాంటి సమస్యలు అక్కడక్కడే ఉండవు, ఇక్కడే కాదు, అక్కడక్కడ నెల్లూరు ఎక్కడైతే కెనాల్స్ ఉండేవో, అంటే సర్వేపల్లి కెనాల్ కావచ్చు, జాఫర్ కెనాల్ కావచ్చు, ఇక్కడ అయితే కొన్ని కొట్టేశారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సర్వేపల్లి కాలువ కట్ట పక్కన కొన్ని కొట్టేశారు, ఏదో వాల్ కట్టాలని. సరే మంచిదే, అయితే వాళ్ళకి రీప్లేస్మెంట్ కానీ వాళ్ళకి న్యాయం చేయాలి చేయలేదు. వాళ్ళందరూ రచ్చ చేస్తున్నారు. జాఫర్ కెనాల్ దగ్గర పోయినా అదే, అదేవిధంగా పెన్నారివర్ దగ్గర పోయినా, అంటే 53-54 పోయినా అదే సమస్య. అంటే ఎక్కడైనా అలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. వాళ్ళందరినీ కూర్చొని పెట్టి అధికారులను తీసుకొచ్చి డిస్కస్ చేయాలి. అక్కడే అధికారులను తీసుకుని వచ్చి అక్కడే డిస్కస్ చేయాలి. చేసినప్పుడు ప్రతి సమస్యకి సాల్వ్ ఉంటాయి. నేను అమరావతి రాజధానికి మంత్రిని అయితే, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, మన మంచి క్యాపిటల్ సిటీ కట్టాలా, ఒక 34 ఎకరాల ల్యాండ్ పుల్లింగ్లో చేయమని. ఒక్కటంటే ఒక్కటి లిటిగేషన్ లేకుండా, ఒక్కటంటే ఒకటి ఒక చిన్న లిటిగేషన్ కూడా లేకుండా, కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు తీసుకొచ్చాం. ఒక్కటంటే ఒక్క కేసు లేదు. 29,000 మంది రైతులు 29,000 మంది రైతులు అయితే అక్కడ కూర్చొని పెట్టి అధికారులు తీసుకొచ్చి డిస్కస్ చేసి వాళ్ళకేం కావాలా, వాళ్ళ సమస్యలు ఏంది, అది ల్యాండ్ పుల్లింగ్కి ఇవ్వటం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంది, నష్టం కాదు, ఆ విధంగా డిస్కస్ చేయటం వల్ల చాలా సింపుల్గా 58 రోజులు, 2015 జనవరి 1 జీవో ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రి క్లోజ్ చేసాం. అలా చేసిన సిస్టమ్ వాళ్ళు అక్కడంతా అందరూ కూర్చొని పెట్టాము, అధికారులను కూర్చొని పెట్టాము, అక్కడ ఉన్న లోకల్ నాయకులను కూర్చొని పెట్టాము. అందరు నాయకులు వచ్చారు, ఒక తెలుగుదేశమే కాదు, సిపిఎం, సిపిఐ, బీజేపీ ప్రతి ఒక్కరు వచ్చారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ల్యాండ్స్ ఉన్నాయి. అలా ఎక్కడైనా కూర్చొని పెట్టి ఫస్ట్ సమస్య సాల్వ్ చేసి చేయాలి. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో, చైనా తీసుకున్నారనుకోండి, చైనాలో ఎవరి ల్యాండ్ అయినా వాళ్ళు తీసేసుకుంటారు గవర్నమెంట్. అయితే తీసుకునే ముందు వాళ్ళకి పునరావాస ఫస్ట్ చూపిస్తారు, వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళు ఇష్టపడేటట్టుగా రీప్లేస్మెంట్ చూపిస్తారు. రీప్లేస్మెంట్ చూపించకుండా కొట్టేరు. కానీ మన దగ్గర నాయకులేమో వెళ్ళిపోతారు, ఏ నెల్లూరులో ఉండకుండా నాయకులు ఆ ఊర్లో ఉండరు, అధికారులకు పవర్స్ ఇచ్చేస్తారు, అధికారులు కొట్టేస్తారు, తిరిగి వచ్చే లోపల అక్కడే ఉండవు. కొట్టేసిన తర్వాత ఏముంటుంది పాము? అలాంటిది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి అక్కడ చిన్న చిన్నవి. ఎక్కడ నేను గమనించిన దాంట్లో ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఆ చిన్న చిన్న సమస్యలని నోట్ చేసుకుంటున్నాను. 28 డివిజన్లలో 248 బూతుల్లో అవి పెద్ద సమస్యలు కాదు. ఆ సమస్యలకు పరిష్కారం అధికారులు తీసుకొచ్చి కూర్చొనబెట్టి ఏం చేయాలో చేస్తాం. అదేవిధంగా పట్టాలని చెప్పి ఆ 54వ డివిజను 53లో ఇచ్చేసారు, ఈ మధ్య పట్టాలని చెప్పారు. అయితే వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళు చెప్తున్నారు ఈ పట్టాలు కాదు సార్ అని, ఎందుకంటే అందరూ చదువుకున్నారు. ఇప్పుడు పాత రోజులలో కాదు, వాళ్ళ పిల్లలు కొందరు లా చదువుకొని ఉంటారు, కొందరు బీటెక్ చదివి ఉంటారు, కొందరు ఎంసీఏ చదివారు, కొందరు బీబీఏ చదివారు.
చదువుకున్న పిల్ల చదివినప్పుడు తెలుస్తుంది. అది ఇక్కడ మీరు ఉంటుండాలని ఇచ్చారు, మీరు ఉంటుండాలని రెసిడెన్స్ ఇచ్చినప్పుడు చెప్పాలా ఐదు రెసిడెన్స్ సర్టిఫికెట్ పట్టా కాదని. వాళ్ళు ఆ కాగితం ఎత్తుకొని బ్యాంకుకి పోతే బ్యాంకులో వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, అది తప్పు. ఓట్ల కోసంగా అలా చేయటం తప్పు. రెండవది పెన్షన్స్ ఎవరు కూడా ఇంటింటికి పోయి ఇవ్వమని ఆపమని చెప్పలా, ఎవరు చెప్పలా. కావాలనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద మెప్పమేయటం కోసంగా చేస్తున్నారు. ఎందుకంటే సెక్రటరీస్ ఉన్నాయి, ప్రతి దగ్గర స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరిని పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయించండి, వాళ్ళు పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయించండి, ఏమవుతుంది? ఏం కాదు. కానీ మీరు తెలుగుదేశం మీద ఒక అబండా వేయాలని, ఇదిగో తెలుగుదేశం వాళ్ళు ఆపారం చేస్తున్నారు, అంతేకాని మీ దగ్గర డబ్బులు లేవు, అకౌంట్లో మీ దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా డబ్బులు ఇవ్వలేక దాన్ని 4 రోజులు ప్రొలాంగ్ చేయొచ్చు అనే దాంతో చేయటం తప్పు. అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఇంటింటికి అవతాతలకి ఇంటింటికి 1వ తేదీకి పెన్షన్స్ తెచ్చిస్తారు, వృద్ధాప్య పెన్షన్లు ఇంటింటికి తెచ్చిస్తారు. ఆల్రెడీ మా నాయకుడు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఇంటింటికి తెచ్చిస్తారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు నిరుపేదలకు ప్రజలకు ఒక మంచి చేస్తే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేస్తుంది, అది గత హిస్టరీ. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ ఆపేశాడు. అది అంటే పరిపాలన అనుభవం లేక. కాబట్టి 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమాలు చేస్తుందో అవి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత రాజశేఖరుడు వచ్చారు, ఆయన చేశారు, రోసే పరిపాలించాడు, ఆయన చేశాడు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తెలుగుదేశం మళ్ళీ మేము కంటిన్యూ చేసాం. పెన్షన్స్ ఎప్పుడో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి, కాబట్టి కంటిన్యూ చేస్తే ప్రజలకు ఉపయోగం. కాబట్టి ఖచ్చితంగా అన్నీ కంటిన్యూ చేస్తాం. పెన్షన్స్ అయితే 1వ తేదీ ఇంటింటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాల్సింది.